Hi friends, welcome back to our channel Yalla's Home Recipes. Friends, ee roju mana channel lo eppudante appudu easy ga pettukogalige doskaya avaka ela tayar chesukovalo chupistanu. Idi manam pettina ventane kuda tineyochandi. Anduke pellliki gaani functions gaani ee pachanni appatikappude easy ga tayar chesukovachu. Ento tasty ga unde doskaya avaka e vidhanga tayar chesukovalo ippudu chuddam. Doskaya avaka tayar cheyadam kosam oka doskaya teesukuni కాయని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోండి. ఈ విధంగా పొడి క్లాత్ తో శుభ్రంగా తుడిచి తీసుకోవాలి. తడి ఉన్నట్లయితే పచ్చడి పాడైపోతుంది. ఇలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి తీసుకోండి. దోసకాయ తీసుకునేటప్పుడు పచ్చి దోసకాయ తీసుకోండి. నేను తీసుకున్నది కలర్ మారిన కాయ గట్టిగానే ఉండండి. మెత్తగా ఉన్నట్లయితే పచ్చడి అంత టేస్ట్ గా ఉండదు. ముక్క మెత్తబడిపోతుంది. ఇలా పచ్చి దోసకాయ తీసుకుని మధ్యలోకి కట్ చేసి లోపల ఉన్న గింజలు మొత్తం తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దోసకాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఎప్పుడు ముక్కల్ని చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి. పెద్దగా ఉన్నట్లయితే టేస్ట్ అంత బాగోదండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా దోసకాయ మొత్తం కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు దోసకాయని తీసుకునేటప్పుడు పచ్చి దోసకాయ మాత్రమే తీసుకోండి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కట్ చేసి తీసుకోండి. ఇంతలో మనం పచ్చడికి కావాల్సిన కారం తయారు చేసుకుందాం. ఒక పళ్ళను తీసుకుని ఇందులో పచ్చకారాన్ని కొల్చి తీసుకోండి. పచ్చకారం నేను 4 కప్స్ తీసుకుంటున్నాను. ఆవకాయ మిరపకాయల్ని బాగా ఎండబెట్టి గ్రైండ్ చేసి తీసుకున్నట్లయితే ఇలా పచ్చకారం వస్తుంది. మీకు అంత టైం లేనట్టయితే 3 మ్యాంగో కారం తీసుకోండి. అదైనా బాగుంటుంది. కారం 4 కప్స్ అయ్యింది. ఇప్పుడు మీరు కారం ఏ కప్ తో తీసుకున్నారు అదే కప్ తో ఆవపిండి 3 కప్స్ వేసుకోండి. నేను ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో ఆల్్రెడీ వీడియో చేశానండి. ఆవకాయ కారం వీడియో ఆల్్రెడీ చేసున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. మీకు అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. ఇలా ఆవపిండి కూడా కొల్చుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు కూడా కొల్చి తీసుకోవాలి. మనం 4 కప్స్ కారం తీసుకున్నాము. అదే కప్ తో 3 కప్స్ ఆవపిండి తీసుకున్నాము. ఇప్పుడు అదే కప్ తో 2.5 కప్స్ salt వేసుకోండి. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ఆవకాయ కారం తయారు చేసుకుంటే ఎప్పుడు పచ్చడి పెట్టుకున్నా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇవి కొల్చి తీసుకున్నాం కదా, ఇందులో 1/4 కప్ మెంతులు వేసుకోండి. ఇవన్నీ కలిసేలా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్నదే ఆవకాయ కారం అండి. ఇలా కారం తయారు చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పచ్చడి కలుపుకోవచ్చు. ఈ కారాన్ని ఏదైనా ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ లో ఆవకాయ కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో వీడియో చేసుంది. అలాగే చింతకాయ ఆవకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి. అంతే కాకుండా ఉసిరికాయ నిల్వ పచ్చడి కూడా వీడియో చేస్తున్నాను. మన ఇంట్లో పచ్చళ్ళు ఏమీ లేనప్పుడు ఇంట్లో రెడీగా ఉండే పచ్చిమిర్చితో ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో చేశానండి. అంతేకాకుండా జాంకాయ ఆవకాయ ఎలా తయారు చేయాలో వీడియో చేస్తున్నాను. సీజనల్గా దొరికే ఆకాకరకాయతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి. వీటన్నింటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి మీరు చెక్ చేయండి. ఇవన్నీ ఎవరైనా సరే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దోసకాయని కట్ చేసి తీసుకున్నాం కదా, ఇలా కట్ చేసిన దోసకాయ ముక్కల్ని ఒక మెజరింగ్ కప్ తీసుకుని కొలిచి తీసుకోండి. మీరు ఏ కప్ తో దోసకాయ ముక్కలు కొల్చుకున్నారో అదే కప్ తో కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను కొల్చుకున్న దోసకాయ ముక్కలు 3 కప్స్ ఉన్నాయి. అదే కప్ తో ముందుగా మనం ఆవకాయ కారం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారాన్ని 1.5 కప్ వేసుకోండి. మనం దోసకాయ ముక్కల్ని 3 కప్స్ వేసుకున్నాము. అదే కప్ తో 1.5 కప్ అన్ని కలిపిన కారం వేసుకోవాలి. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. నేను ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ తీసుకుని ఒలిచి వేసుకున్నాను. ఇవన్నీ కలిసేలా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. నేనైతే పల్లీల నూనె వేసుకున్నాను. దీనికి తగినంత నూనె వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం నేను ముందుగా ఎండబెట్టి తీసుకున్నానండి. ఎండబెట్టిన నిమ్మరసాన్ని 2 గరిటెలు వేసుకోవాలి. నిమ్మకాయలను రసం తీసి ఎండలో పెట్టినట్టయితే ఇలా మనకి రసం తయారవుతుంది. ఆ రసాన్ని 2 గరిటెలు వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. దోసకాయ ముక్కల్లో పులుపు ఉండదు కదా,
పులుపు కోసం మన నిమ్మరసం వేసుకున్నాము ఇలా నిమ్మరసం మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే కలిపిన వెంటనే కూడా తినేయొచ్చుండి ఎప్పుడు తిన్నా పచ్చడి చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న పచ్చడిని ఏదైనా ఒక గ్లాస్ జార్ లోకి తీసుకుని ఇప్పుడు ఇవి ములిగేంత వరకు ఆయిల్ వేసుకోండి పచ్చళ్ళకి ఎప్పుడు ఆయిల్ ఫుల్ గా ఉండాలి ఆయిల్ బాగా వేసుకుంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇలా పచ్చడి ములిగేంత వరకు ఆయిల్ వేసుకుని ఇలా గరిటతో ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 రోజుల పాటు బాగా ఊరనివ్వండి ఊరిన తర్వాత మీరు ఫ్రిజ్ లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఉంటుంది బయట ఉన్నట్లయితే 2-3 నెలల వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈజీగా దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్